హాయ్ హలో నమస్తే, నా పేరు సత్యరామ్. మీరు చూస్తున్నారు టెక్ గ్యారేజ్ ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే, మనం ఎక్కువగా షాపింగ్ సైట్స్ అనేది యూజ్ చేస్తాం. అమెజాన్ అవ్వండి, స్నాప్డీల్ అవ్వండి, ఫ్లిప్కార్ట్ అవ్వండి, మనం ఎక్కువగా షాపింగ్ సైట్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో మీరు షాపింగ్ ఒకటే కాకుండా ఆ షాపింగ్ సైట్లలో మనీ కూడా సంపాదించవచ్చు. ఇది ఎలాగంటే, మీరు అమెజాన్ ఓపెన్ చేసి అందులో అఫిలియేటింగ్ మార్కెటింగ్ అని ఉంటుంది, ఆ అఫిలియేటింగ్ మార్కెట్ని మీరు ఓపెన్ చేసి అందులో సైన్ అప్ అవుతే మీరు అఫిలియేటింగ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వగలరు. సో ఇది ఎందుకంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ని అందులో సెలెక్ట్ చేసి ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ మీకు జనరేట్ అవుతుంది. ఆ లింక్ని మీకు ఒక పర్సనల్ వెబ్సైట్ అయితే కాకుండా మీరు రోజు యూజ్ చేసే ఫేస్బుక్ అవ్వనివ్వండి, వాట్సాప్ అవ్వనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవ్వనివ్వండి, మీరు ఆ లింక్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసినట్టయితే, ఆ లింక్ని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఓపెన్ చేసి ఆ ప్రోడక్ట్ని ఎవరైనా తీసుకుంటే ఆ ప్రోడక్ట్ మీద మీకు ఇంత పర్సంటేజ్ అని మీకు మనీ యాడ్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు పర్సంటేజ్ వచ్చేసి మీకు మొబైల్స్కి ఎంత అని, మొబైల్స్కి ఎంత పర్సంటేజ్ అని, డ్రెస్సెస్కి ఎంత పర్సంటేజ్ అని, అండ్ షూస్కి ఎంత పర్సంటేజ్ అని మీకు వస్తుంది. దీనికి ఎటువంటి కాస్ట్ అయితే మీరు పెట్టనవసరలేదు, ఎటువంటి కాస్ట్ అయితే మీరు పెట్టక్కర్లేదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు వస్తుంది. సో ఇది ఏంటంటే, మనం ముందుగా దీన్ని యూజ్ చేయాలంటే మనకి పాన్ కార్డ్ అనేది ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే పాన్ కార్డులో బ్యాంక్ అది లింక్ అయి ఉంటుంది. సో పాన్ కార్డ్ మీరు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ అఫిలియేటింగ్ మార్కెటింగ్ ఎలా చేయాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ మనం అమెజాన్ టైప్ చేద్దాం. ఇక్కడ అమెజాన్ టైప్ చేసిన తర్వాత అమెజాన్ హోమ్ పేజ్ ఓపెన్ చూడండి. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే అమెజాన్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే కిందకు రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు బికమ్ ఎన్ అప్లికేట్ మార్కెటింగ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసిన తర్వాత మనం పైన చూసినట్టయితే ఇక్కడ జాయిన్ నౌ ఫ్రీ ఫోరం చూడండి. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఇక్కడ మనకి డిజిటల్ ఎంటర్ప్రైజ్ 10% వచ్చింది. ఇక్కడ మీకు ఒక్కొక్క ఐటమ్, ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఇంత పర్సంటేజ్ అని వస్తుంది మీకు. అలాగే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్కి ఇంత పర్సంటేజ్ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి కింద 3 సింపుల్ టాస్క్లు ఉన్నాయి. అవి ఏంటంటే, జాయిన్ అవుట్ ఉంది. మీరు ఈ జాయిన్ ఏంటంటే మీరు ఎటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టకుండా ఈజీగా దీంట్లో జాయిన్ అవ్వచ్చు అని. ఇక్కడ మనం చూసుకుంటే అడ్వర్టైజర్ ఉంది. ఈ అడ్వర్టైజర్ ఏంటంటే మనకి చాలా అడ్వర్టైజర్లు ఉన్నాయి, అవి షేర్ చేయడం. ఇక్కడ మనం చూసుకుంటే ఎర్న్ అనేది ఉంది. ఇక్కడ ఎర్న్ ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ మీద 12% వరకు మనం ఎర్న్ మనీ అనేది సంపాదించవచ్చు. మనం టాపిక్లోకి వెళ్తేప్పుడు ఇక్కడ జాయిన్ అవ్ ఫర్ ఫ్రీ అని చూడండి, ఇది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనం ఒక అమెజాన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడైతే నేనైతే అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. చూద్దాం నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నేను మెయిల్ కూడా ఇవ్వబోతున్నాను. ఇక్కడ మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పాస్వర్డ్ కూడా అడిగింది. అలాగే మళ్ళీ పాస్వర్డ్ అగైన్ అడుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వార్నింగ్ చూపిస్తుంది. ఒకటి ఏంటంటే, మనం రెగ్యులర్గా యూజ్ చేసే జీమెయిల్ కాకుండా దీనికి ఒక పర్సనల్ జీమెయిల్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో మనం ఈ పర్సనల్ జీమెయిల్ ఒకటి ఇక్కడే ఇవ్వుతాం. సో ఇక్కడ ఈమెయిల్ అయితే ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అకౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే అమెజాన్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఫిల్ చేయాలి మనం. ఇక్కడ పే నేమ్ అని అడుగుతుంది చూడండి. ఇక్కడ ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ మనం కింద చూసుకుంటే ఇక్కడ అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, అడ్రస్ లైన్ 3, అండ్ సిటీ అండ్ స్టేట్ ఆఫ్ రీజన్ అడుగుతుంది. అలాగే ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది, మీ యొక్క కంట్రీ ఒక అడుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఫోన్ నెంబర్ చూసుకుంటే ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మన కిందకు వస్తే హూ ఇస్ ద మెయిన్ కాంటాక్ట్ ఆఫ్ దిస్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ ఈ అకౌంట్ మీకని క్రియేట్ చేస్తున్నారు లేకపోతే ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళకి క్రియేట్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఇక్కడ అలాగే ఇక్కడ మనకన్నా క్రియేట్ చేస్తే ఇక్కడ మన పైది క్లిక్ చేద్దాం, లేకపోతే వేరొకరికంటే కింద క్లిక్ చేద్దాం, సమ్లెస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన కింద చూసుకుంటే ఫర్ యుఎస్ ఆఫ్ పర్పస్ ఆర్ యుఏ యుఎస్ పర్సన్ అని అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు యుఎస్లో ఉన్నారా అని అడుగుతుంది. ఇక్కడ మీరు యుఎస్లో ఉండేలా ఉంటే కింద ఎస్ అని కొట్టండి.
లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నాను కాబట్టి నేను నో అని క్లిక్ చేస్తాను. అలాగే ఇక్కడ డీటెయిల్స్ అని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అని ఫిల్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే డీటెయిల్స్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మనం ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఇలా నెక్స్ట్ పేజ్ అయితే వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్స్ అంట. ఇక్కడ ఏదన్నా మీకు ఒక పర్సనల్ వెబ్సైట్ అని ఉంటే ఇక్కడ దానికి లింక్ ఇవ్వాలి, ఇక్కడ యాడ్ చేయాలి. అలాగే మీకు ఒక మొబైల్ యాప్ అనుకుంటే ఆ మొబైల్ యాప్ అన్న ఇక్కడ లింక్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో నేను ఒక యూట్యూబ్ అకౌంట్ని యాడ్ చేస్తున్నాను. నాకైతే యూట్యూబ్ వెబ్సైట్ ఉంది, సో దాన్ని నేను యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక లింక్ని అయితే ఒక వెబ్సైట్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ యాడ్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ యాడ్ అయింది అకౌంట్. ఇక్కడ నెక్స్ట్కి వెళ్తాము. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకో పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ కూడా ఫిల్ చేద్దాం. ఇక్కడ ఇంకో పేజ్ ఓపెన్ అయింది, ఇక్కడ డీటెయిల్స్ అవి ఫిల్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఈ అకౌంట్ ఈ వెబ్సైట్ అయితే ఎవరిదో వాళ్ళ నేమ్ ఇక్కడ ఇద్దాం. ఓకే, కొంచెం కిందకి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకుంటే మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్ ద బెస్ట్ డిస్క్రైబ్ ద వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్స్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు మీ వెబ్సైట్ సంబంధించిన ఒక దీన్ని ఒకటి అడుగుతుంది, వెబ్సైట్ సంబంధించిన ఒక రిలేటెడ్ వర్డ్ అడుగుతుంది, దాన్ని క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం కింద చూసుకుంటే ఆల్టర్నేటివ్ కూడా అడుగుతుంది, అలాగే ఇంకోటి డిజైన్ సెలెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. ఓకే, నేనైతే కింద మనం కొంచెం కింద చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ అమెజాన్ ఐటమ్స్ టు వాంట్ నీడెడ్ లిస్ట్ ఆన్ యువర్ వెబ్సైట్ అండ్ మొబైల్స్ యాప్స్. ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఏ వెబ్సైట్ ఏ ప్రోడక్ట్స్ అయితే మీరు తీసుకుంటారో ఆ ప్రోడక్ట్ని ఇక్కడ టిక్ చేయమంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇచ్చాను, మీరు కూడా చూడండి. నెక్స్ట్ చూద్దాం, వాట్ టైప్ ఆఫ్ ఆర్ యువర్ వెబ్సైట్ ఆన్ ఆర్ మొబైల్ యాప్స్. ఇక్కడ మనం చూసుకుంటే మీ మొబైల్ యాప్ సంబంధించిన కొన్ని అడుగుతుంది, అవి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అదేంటంటే ఇక్కడ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆఫ్ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ దీనికి అప్లికేట్ మార్కెటింగ్కి కంపల్సరీ పాన్ కార్డ్ అనేది ఉండాలి, లేకపోతే ఈ అప్లికేట్ మార్కెటింగ్ మనకి అకౌంట్ క్రియేట్ అవ్వదు. సో మీకు పాన్ కార్డ్ అకౌంట్ ఉంటే కనుక ఈ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అలాగే కొంచెం కిందకు వద్దాం, దీనికి కొంచెం డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఆర్గనైజేషన్ టైప్ అని అడుగుతుంది, ఇక్కడ ఇండివిజువల్ లేకపోతే కరప్షన్ అని అడుగుతుంది. నేను ఇండివిజువల్ క్రియేట్ చేస్తున్నాను. సో పేమెంట్ మెథడ్కి వస్తే మనకి అప్లికేట్ మార్కెట్ నుంచి 1000 రూపీస్ వస్తే మనకి విత్డ్రా అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం కిందకు వస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయమంటుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సో బ్యాంక్ డీటెయిల్స్ని ఫిల్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొడితే మనకి అప్లికేట్ మార్కెటింగ్ అనే అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో మీరు తర్వాత మీ ప్రోడక్ట్ యొక్క లింక్స్ని మీరు షేర్ చేస్తే ఆ షేర్ చేసిన లింక్స్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూజ్ చేస్తే సో తర్వాత మీకు అప్లికేట్ మార్కెట్ నుంచి పర్సంటేజ్ అనేది మీకు మనీ రూపంలో వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనం అమెజాన్ అఫిలియేట్ మార్కెట్లో చేయవలసిన ప్రాసెస్. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయను ఫ్రెండ్స్, మీ ఆన్సర్కి నేను రిప్లై ఇస్తాను. సో అలాగే మన ఛానల్ని లైక్ చేయను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.